బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు స్థలానికి వెళ్లేందుకు యత్నిస్తున్న సమయంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పొద్దుటూరు వన్ టౌన్ కు సోమ్ వీర్రాజును తరలించినట్టు తెలుస్తుంది. పొద్దుటూరులో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివానంద్ రెడ్డి అందిస్తారు. శివానంద్ రెడ్డి, కడప జిల్లా రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో తీవ్ర దుమారం లేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ రొద్దుటూరు పట్టణంలోని జిన్నా రోడ్ లో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్ అనుమతి ఓకే కావడంతో అయితే ఇక్కడ రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు గతంలోనే బీజేపీ కార్యకర్తలతో పాటు హిందువులు కూడా చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాజాగా సోమ్ వీర్రాజు అంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ప్రొద్దుటూరు చేరారు. అసలు ప్రొద్దుటూరులో ధర్నాలకు కానీ ఇంకొకటి కానీ అనుమతి లేదు అనేసి పోలీసులు భారీగా పోలీసులు మోహరించడంతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. అయితే సోమ్ వీర్రాజు మాత్రం మున్సిపల్ కార్యాలయం మీదట బీజేపీ కార్యకర్తలతో కలిసి విష్ణువర్ధను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులతో కలిసి భారీగా ప్రదర్శన ధర్నా తిరగడంతో ఒకసారిగా పోలీసులు చుట్టుముట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కొంతమందిని వన్ టౌరింగ్ పోలీసులు తరలించగా మరికొందరిని టూ టౌన్ పోలీసులు కూడా తరలించారు. ప్రధానంగా చెప్పాలంటే టిప్పు సుల్తాన్ మున్సిపల్ కార్యాలయం నుంచి టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు జిన్నా రోడ్డు వరకు భారీగా ర్యాలీ వెళ్లాలనుకున్నటువంటి బీజేపీ కార్యకర్తలు పోలీసులు రోడ్డు పైన ఎక్కడా కూడా ర్యాలీలు కానీ ధర్నాలు కానీ నిర్వహించకుండా బారికేట్లను ఏర్పాటు చేసి వీరందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం వివాదం హిందువుల ఓట్ల కోసమే బీజేపీ కార్యకర్తలు ఇక్కడ వివాదాన్ని నెలకొల్పారు, ఎలాంటిది అనుమతి లేదు, కేవలం కౌన్సిల్ మాత్రమే అనుమతి చేశాము, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు తాము ఎలాంటి విగ్రహ ఏర్పాట్లు చేయలేదని రాజమల్లు స్పష్టంగా తెలిపారు. అయినప్పటికీ కూడా సోమ్ వీర్రాజు కేవలం రాజకీయ ఉద్దేశం ఒక ఉద్దేశంతో హిందువుల ఓట్ల కోసమే ఇలాంటి ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారనేసి ఎమ్మెల్యే ఆరోపించిన సంఘటన చోటు చేసింది. ఏదేమైనప్పటికీ కూడా సోమ్ వీర్రాజు ఈ రోజు తలపెట్టినటువంటి టిప్పు సుల్తాన్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ధర్నాని పోలీసులు నిర్వీర్యం చేసి అరెస్ట్ చేశారనేసి చేస్తున్నారు. మాధురి, శివానంద్, ఇంకా సోమ్ వీర్రాజు తో పాటు ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేశారు, అందులో ఇంకా బీజేపీకి సంబంధించిన ప్రముఖ నేతలు కానీ ఉన్నారా? ప్రముఖ నేతలను విష్ణువర్ధన్ తో రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు తో పాటు విష్ణువర్ధన్ ని కూడా అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ శాసనసభ్యులు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శ్రీనివాసులు గొర్రె శ్రీనివాసులతో పాటు ఆదినారాయణ రెడ్డిని ఉదయం పూటే హౌస్ అరెస్ట్ చేయడంతో వాళ్ళ తమ్ముడు శివకుమార్ కూడా శివనారాయణ రెడ్డి కూడా ఈరోజు ఈ ధర్నాలో పాల్గొని అరెస్ట్ కావడం జరిగింది. థ్యాంక్ యూ శివానంద్ రెడ్డి.